वेलकम टू सत्य आईएएस अकाडमी नेनु मीशो प्रसाद द्रव्यमु अनेटुवंटि अंशान्नि मनं माट्लाडुकोबोतुन्नां मरि इंद्रो ए अंशान्नि माट्लाडुकोबोतां अनेदि ओकसारि मनं चूद्दां द्रव्यमु दांतो पाटुगा मनं चर्चिंचुकोबोये अंशाल्लो मोस्ट इंपार्टेंट द्रव्य कोलमानालु అనేది కూడా మనం ద్రవ్యంతో పాటుగా ద్రవ్యం యొక్క కొలమానాలు అంటే ద్రవ్యం యొక్క కొలమానాలు గతంలోనైతే నాలుగు రకాలైనటువంటి కొలమానాలు ఉంటాయి M1 M2 M3 మరియు M4 ద్రవ్యం యొక్క కొలమానాలు M1 M2 M3 M4 గురించి మాట్లాడతాం మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్లో ద్రవ్యము అంటే ఏంటి అసలు ద్రవ్యము అనేది ఎలా ఉద్భవించింది ద్రవ్యంలో ఒక 20 రకాలైనటువంటి ద్రవ్యాల గురించి మనం మాట్లాడతాం ఓకే టైప్స్ ఆఫ్ మనీ అని ఇంగ్లీష్లో అంటాము ఓకే మరి ఇక్కడ దాన్ని మనం చూసినట్లయితే దాని తర్వాత ద్రవ్యాన్ని నియంత్రించడానికి ఉపయోగించేటువంటి చర్యలను లేదా ఉపయోగించే అంశాలను ద్రవ్య విధానం అనేటువంటి పేరుతో పిలుస్తాం ద్రవ్య విధానం అనేటువంటి పేరుతో పిలుస్తాం మరి ద్రవ్య సప్లై ఎక్కువ ఉంటే ఎటువంటి ప్రమాదకరం ఉంటుంది ద్రవ్య సప్లై తక్కువ ఉంటే ఎట్లాంటి పరిణామం ఉంటుంది మరి అలాంటి అంశాలను మనము ద్రవ్య విధానంలో చర్చిస్తాం ద్రవ్య విధానము మనకు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ హాల్లో ద్రవ్య విధానాన్ని నియంత్రించే చర్యల్లో రెపోరేట్ గురించి మాట్లాడతాం అదేవిధంగా రివర్స్ రెపోరేట్ గురించి చర్చిస్తాం మరి దాంతో పాటుగా మనం చూసినట్లయితే నగదు నిల్వల నిష్పత్తి మరి నాలుగోది చట్టబద్ధమైన నిల్వల నిష్పత్తి మరి ద్రవ్య విధానం అంటే ఏంటి ద్రవ్యాన్ని నియంత్రించుకోవడానికి ఏ చర్యలు తీసుకుంటాం మరి ద్రవ్యాన్ని ఏ అంశాల ఆధారంగా నియంత్రించవచ్చు అంటే రెపో రేటు రివర్స్ రెపో రేటు క్యాష్ రిజర్వ్ రేషియో మరియు స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో మరి అదేవిధంగా మనం చూసినట్లయితే దీంతో పాటుగా ద్రవ్యం వలన వచ్చేటువంటి పరిణామాలైనటువంటి ద్రవ్యోల్బణం మరియు ద్రవ్యోల్బణంలో రకాలు మాట్లాడతాం ఇంగ్లీష్లో అయితే ఇన్ఫ్లేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ద్రవ్య విధానాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం సార్ అంటే మానిటరీ పాలసీ అంటే పేరుతో మరి ద్రవ్యోల్బణం రకాలు మరియు ద్రవ్యోల్బణం ఏర్పడడానికి గల కారణాలు ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు కూడా మనం దీంట్లోనే అంశంగా మాట్లాడతాం మరి దాంతో పాటుగా బ్యాంకులలో వాణిజ్య బ్యాంకులు
మరియు బ్యాంకులో రకాలు అన్నాము ఎందుకంటే రాసుకుంటా పోతే చాలా వస్తుంది మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా చేస్తాం కాబట్టి ఓకే మరి బ్యాంకుల రకాలు అంటే ఏంటంటే ప్రాంతీయ బ్యాంకులు కేంద్ర బ్యాంకు సహకార బ్యాంకు ప్రైవేట్ బ్యాంకు ఇవన్నీ కూడా బ్యాంకులు బ్యాంకుల యొక్క నిర్వచనం బ్యాంకుల యొక్క చట్టాలు వాణిజ్య బ్యాంకులు మరియు ఇతరత్ర బ్యాంకుల గురించి మాట్లాడతాం ఎక్స్క్లూజివ్గా మనం ఆర్బీఐ గురించి పూర్తి స్థాయి విశ్లేషణ మనం మాట్లాడతాం ఆర్బీఐ ఇప్పుడు ఏర్పడింది ఆర్బీఐ యొక్క ఏ కమిటీ మేరకు ఏర్పడింది ఆర్బీఐ యొక్క విధులు ఏమిటి ఆర్బీఐ ఏ చర్యలు తీసుకుంటుంది అన్నీ కూడా మనం ఈ చాప్టర్లో మాట్లాడతాం సో మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మరి ఇక కమిటీల గురించి ద్రవ్యోల్బణం మీద కమిటీలు మరియు బ్యాంకుల మీద కమిటీల గురించి కూడా మాట్లాడతాం అక్కడక్కడ థియరీలు కూడా వస్తాయి మనకి ఆ థియరీలు ఇతరత్ర అంశాలు ఓకే ఓన్లీ ఒక అవుట్లుక్ ఇచ్చాను అంతే ఏం చదవబోతాం ఈ చాప్టర్లో లేదా ఏ అంశాలు మనం ఈ చాప్టర్ని డీల్ చేస్తాయనేటువంటి అంశాన్ని ఫస్ట్ మనం ఈ చాప్టర్లో లెట్ అస్ అండర్స్టాండ్ ఇన్ దిస్ సెషన్ వి విల్ డిస్కస్ రిగార్డింగ్ ద టైప్స్ ఆఫ్ మనీ ఓకే ఇన్ దిస్ సెషన్ వి విల్ డిస్కస్ రిగార్డింగ్ ద టైప్స్ ఆఫ్ మనీ ద్రవ్యంలోని రకాల గురించి లేదా అసలు ద్రవ్యం యొక్క నిర్వచనాన్ని మనం మాట్లాడుతాం ద్రవ్యం యొక్క నిర్వచనాన్ని మనం మాట్లాడుతాం మనకు జనరల్గా మనం గమనించినట్లయితే అసలు ద్రవ్యము అనేది పుట్టకముందు ద్రవ్యము అనేది ఏర్పడకముందు ఉన్నటువంటి పద్ధతి ఏమిటి అంటే ఉన్నటువంటి పద్ధతి వస్తు మార్పిడి పద్ధతి ఉన్నటువంటి పద్ధతి ఏమిటి అంటే వస్తు మార్పిడి పద్ధతి ఓకే మరి చాలా క్షుణ్ణంగా మాట్లాడుకున్నాం అసలు వస్తు మార్పిడి పద్ధతిలో వచ్చేటువంటి నష్టాలేంటి మరి వస్తు మార్పిడి పద్ధతి తర్వాత వచ్చినటువంటి ద్రవ్యం ఏమిటి ప్రస్తుతం మనందరం ఉపయోగిస్తున్న ద్రవ్యం ఏమిటి మరి ద్రవ్యానికి ఉండవలసినటువంటి లక్షణాలేంటి ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాము చూడండి మరి వస్తు మార్పిడి పద్ధతిని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే బార్టర్ సిస్టమ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం వస్తు మార్పిడి పద్ధతిని ఇంగ్లీష్లో ఏమంటామంటే బార్టర్ సిస్టమ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం మరి ఈ వస్తు మార్పిడి పద్ధతి అయితే ఏదైతే ఉందో ఇది ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి వస్తువుకి బదులుగా ఇంకొక వస్తువుని తను తెచ్చుకునేటువంటి అంటే ఒక వస్తువు తన దగ్గర ఉన్నప్పుడు ఆ వస్తువుని ఇచ్చి మరొక వస్తువుని తను పొందగలిగితే దాన్నే మనం ఏమంటామంటే వస్తు మార్పిడి పద్ధతి అటువంటి పేరుతో పిలుస్తాం సో ఉదాహరణకి ఇక్కడ చూడండి ఏ అనే వ్యక్తి ఏ అనేటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి గోధుమలు ఇచ్చి తన దగ్గర ఉన్నటువంటి గోధుమలు ఇచ్చి బి అనే వ్యక్తి దగ్గర నుంచి అంటే ఆ వ్యక్తి గోధుమలు ఎవరికి ఇస్తున్నాడు బి అనే వ్యక్తికి గోధుమలు ఇచ్చి ఏ అనేటువంటి లేదా ఈ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి బియ్యాన్ని పొందుతున్నాడు దీన్ని మనం ఏమంటామంటే వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటి పేరుతో పిలుస్తాం ఇది అందరికి తెలిసిన పద్ధతే ఇదేమి కొత్త పద్ధతి ఏమి కాదు మరి వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్నటువంటి నష్టాలు ఏంటో మనం ఒకసారి మాట్లాడదాం మరి ఏ దగ్గర ఉన్నటువంటి వస్తువుని బికి ఇచ్చేసి బి దగ్గర ఉన్నటువంటి వస్తువుని ఏ కనుక పొందగలిగితే దాన్ని మనం వస్తు మార్పిడి పద్ధతి అని అంటాం ఉదాహరణకి ఇప్పుడు కూడా మరి పాత సామాన్లకు ఉల్లిపాయలు ఇచ్చేటువంటి బండ్లు తిరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు మరి నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి పాత సామాన్లు ఇస్తున్నావు అతని దగ్గర నుంచి
అతని దగ్గర నుంచి నువ్వు ఉల్లిపాయలు తీసుకుంటున్నావు అంటే అది ఏ పద్ధతి బార్టర్ సిస్టమ్ పద్ధతి బార్టర్ సిస్టంలో వస్తువు ఒకరి చేతుల్లో నుంచి ఇంకొకరి చేతికి మారుతుందే కానీ బార్టర్ సిస్టంలో దాన్ని మాధ్యమంగా ఏది కూడా ఉపయోగపడదు ఉదాహరణకి మనం చూసినట్లయితే ఇది ఈ యొక్క వస్తు మార్పిడి పద్ధతి వల్ల వచ్చే నష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం వస్తు మార్పిడి పద్ధతి వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే ఆప్షన్ ఏ ఎల్ల వేళలా కూడా అంతే విలువ ఉన్నటువంటి వస్తువుని మనం అంటే ఏ దగ్గర ఎంత విలువ ఉన్న ఈ వస్తువు అయితే మార్చుకోవడానికి సిద్ధంగా ఉందో బి దగ్గర కూడా అంతే విలువ ఉన్నటువంటి వస్తువు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండదు అని నేను చెప్తున్నానంటే ఇప్పుడు చూడు ఏ దగ్గర ఏకి ఒక చిన్న అగ్గిపెట్టె కావాలి లేదా ఏకి ఒక చిన్న అగ్గిపెట్టె కావాలి బి దగ్గర మేక మేక ఉన్నది మరి ఇప్పుడు ఒక చిన్న అగ్గిపెట్టెని మనం కావాలి మరి ఈ చిన్న అగ్గిపెట్టెని పొందాలంటే అంతే సమానమైన వస్తువు కూడా అవతల ఉండాలి అంటే ఈ బాటర్ సిస్టంలో కష్టమైనటువంటి ప్రక్రియ ఏంటంటే బాటర్ సిస్టంలో కష్టమైనటువంటి ప్రక్రియ సమానమైన వస్తువుని ఎల్లవేళలా గుర్తించలేము సమానమైన వస్తువుని ఎల్లవేళలా సమానమైన వస్తువుని ఎల్లవేళలా గుర్తించలేము ఎందుకంటే ఏ అనేటువంటి యొక్క ఏ అంటే ఏకి తక్కువ విలువ ఉన్న వస్తువుని బి అనే దగ్గర ఎక్కువ విలువ ఉన్న వస్తువుతో మార్చుకోలేము అంటే ఆ సమానమైనటువంటి వస్తువుని పరిగణ కొన్నప్పుడే ఈ బాటర్ సిస్టమ్ పాసిబుల్ అవుతుంది మరి ఇప్పుడు ఇక్కడ చూడమ్మా ఏ దగ్గర ఉన్న గోధుమలు బి దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయాలి మరి బి దగ్గర ఉన్నటువంటి బియ్యాన్ని ఏ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే బాటర్ సిస్టంలో ఉన్న రెండో మైనస్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ రవాణా ఖర్చు అధికముగా ఉంటుంది రవాణా ఖర్చు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఏ దగ్గర ఉన్నటువంటి గోధుమల్ని బి దగ్గర తీసుకెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్ట్ చేయాలి అదేవిధంగా బి దగ్గర ఉన్నటువంటి బియ్యాన్ని ఏ దగ్గర తీసుకురావాలి అంటే రవాణా ఖర్చు అత్యధికంగా ఉంటుంది దేంట్లో బార్టర్ సిస్టంలో మరి అదేవిధంగా బార్టర్ సిస్టంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే మరి త్వరగా చెడిపోయేటువంటి వస్తువులు పాలు పండ్లు కూరగాయలు త్వరగా చెడిపోయేటువంటి వస్తువులు పాలు పండ్లు కూరగాయలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము వేగంగా మార్చుకోగలగాలి ఎక్కువ టైం ఉండదు మనకు పాలు పండ్లు కూరగాయలు ఏవైతే ఉన్నాయో త్వరగా చెడిపోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను వేగంగా మార్చుకోగలగాలి లేకపోతే ఆ వస్తువులన్నీ కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది మరి అసలు ఇలాంటి సమస్యల వల్ల అసలు ఇలాంటి బాటర్ సిస్టంలో ఇలాంటి లోపాలు ఉండటం వల్ల ఆ లోపాల స్థానంలో లేదా ఈ యొక్క వస్తు మార్పిడికి బదులుగా ఉద్భవించినటువంటి ఒక అంశమే ద్రవ్యము అంటే ఇక్కడ ద్రవ్యం యొక్క నిర్వచనం ఒకసారి చూడండి ద్రవ్యం అనేది చట్టబద్ధమైనది ఇది వస్తు మార్పిడి పద్ధతిలో మాధ్యమంగా ఉపయోగపడుతుంది హోప్ యు అండర్స్టాండ్ వాట్ వి ఆర్ టెలింగ్ అంటే ఇట్స్ వెరీ క్లియర్ అసలు లెట్ అస్ డిస్కస్ రిగార్డింగ్ ద వాట్ ఎగ్జాక్ట్లీ ద డెఫినేషన్ ఆఫ్ మనీ అసలు ద్రవ్యము అంటే ఏంటో ఒకసారి కనుక మనం డిస్కస్ చేస్తే
లేదా ద్రవం యొక్క నిర్వచనం చూస్తే, అసలు ద్రవ్యము అనేది ఏర్పడక ముందు వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. ఈ వస్తు మార్పిడి పద్ధతిలో ఒక వస్తువుని మరొక వస్తువుతో మార్చుకునేటువంటి పద్ధతి ఉండేది. మరి ఆ వస్తు మార్పిడి పత్రం ఉన్నటువంటి లోపాలను సవరిస్తూ మరి ఆ వస్తు మార్పిడి పత్రలో ఉండేటువంటి లోపాలని రెక్టిఫై చేస్తూ అప్పుడు మనకు వచ్చినటువంటి ద్రవ్యం లోహ ద్రవ్యం, అది వేరే విషయం. మరి ద్రవ్యం యొక్క నిర్వచనం గురించి మాట్లాడినట్లయితే అనేక పుస్తకాల్లో అనేక నిర్వచనాలు ఇస్తారు. మనం ఎక్కడ ఏ నిర్వచనం అవసరమైతే ఆ నిర్వచనం మనం మాట్లాడుకుంటాం. మరి ద్రవ్యం అంటే ఇది చట్టబద్ధమైనది మరియు వస్తు మార్పిడి పద్ధతిలో మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ మీడియం ఇన్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్. అంటే నీకు ఏ వస్తువు కావాలన్నా నీ జోబులో ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఇచ్చి వస్తువు పొందగలుగుతున్నావు. అదే కానీ చెప్పింది అక్కడ, మనీ ఈజ్ ఏ లీగల్ టెండర్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఇంగ్లీష్లో అయితే. మరి ఇప్పుడు ఎవరికన్నా ఒక ద్రవ్యాన్ని లేదా ఒక 10 రూపాయల కాయిన్ ఇచ్చాం, 10 రూపాయల కాయిన్ తెలుసు కదండి, 10 రూపాయల కాయిన్ ఉంటుంది. మరి ఆ 10 రూపాయల కాయిన్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి దాన్ని తిరస్కరించాడు. ఆ వ్యక్తి దాన్ని తిరస్కరిస్తే అతని మీద మనం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే మనీ అనేది ఏం చెప్పాం మనం, చట్టబద్ధమైనది, దీన్ని తిరస్కరించినచో ఇది నేరము. ఎందుకంటే చట్టము అంటే ద్రవ్యాన్ని ముద్రించేది భారతదేశంలో ఎవరయ్యా అంటే ఆర్బీఐ. ద్రవ్యాన్ని భారతదేశంలో ముద్రించేది ఎవరయ్యా అంటే ఆర్బీఐ. ఆర్బీఐ చేత ముద్రించబడినటువంటి ద్రవ్యాన్ని మనం లీగల్ టెండర్ మనీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఆర్బీఐ చేత ముద్రించబడినటువంటి మనీని ఏమని పిలుస్తామంటే లీగల్ టెండర్ మనీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. లీగల్ టెండర్ మనీ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఈ లీగల్ టెండర్ మనీ అనేది ఒకవేళ తిరస్కరించినట్లయితే మనము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. అండ్ ఆర్బీఐ అనేది ఎవరి కింద పనిచేసేటువంటి సంస్థ? ఆర్బీఐ అనేది కేంద్రంలో లేదా కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి సంస్థ. ఆర్బీఐ చేత ముద్రించబడినటువంటి మనీని లీగల్ టెండర్ మనీ అని అంటాం. ఉదాహరణకి మనం చూద్దాం, ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళాం, అక్కడ గూగుల్ పే యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోయినా నువ్వు అతను క్వశ్చన్ చేయలేవు, ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు అని. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయమని నువ్వు క్వశ్చన్ చేయలేవు. కానీ మారుమూల ప్రాంతములో సైతం కూడా యాక్సెప్ట్ చేసేటువంటి ద్రవ్యం ఏమిటి అంటే లీగల్ టెండర్ మనీ. లీగల్ టెండర్ మనీ అనేది 100% యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే అది చట్టరీత్యా నేరం. ఎందుకు నేరము అంటే అసలు మనీ అనే దానికి నిర్వచనమే ఒక చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ, మరియు ఏ వస్తువును నువ్వు కొనుక్కోవాలన్నా అది ఒక మాధ్యమంగా నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి అసలు ద్రవ్యం యొక్క నిర్వచనం ఏంటంటే ద్రవ్యం అనేది చట్టబద్ధమైనది మరియు ఇది వస్తు మార్పిడి పద్ధతిలో మాధ్యమముగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ద్రవ్యంలో రకాలు చూద్దాం చూడండి. మరి ద్రవ్యంలో రకాలు, లోహ ద్రవ్యం ఓకే. పాతకాలంలో ఉన్నటువంటి నాణేలు ఏవైతే ఉన్నాయో, బంగారు నాణేలు కానీ వెండి నాణేలు కానీ ఇత్తడి నాణేలు కానీ, అంటే దాన్నే
బ్రాంజ్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లోహ ద్రవ్యాన్ని ఎగ్జాంపుల్ చేస్తాయి అంటే ఒక ద్రవ్యం అనేది ఒక ద్రవ్యం అనేది లోహము పైన ముద్రించినట్లయితే ఒక ద్రవ్యం అనేది లోహము పైన ముద్రించినట్లు అయితే దానినే లోహ ద్రవ్యము అనేటువంటి పేరుతో పిలుస్తారు ఎగ్జాంపుల్ పానా గద్వానం పానా గద్వానం ఓకే సో ఇలా ఇలాంటి నాణేలని మనం ఏమంటామంటే మనం లోహ నాణేలు అనేటువంటి పేరుతో పిలుస్తాం మరి లోహ నాణేలలో మనం గమనించినట్లయితే ఇప్పుడు ఒకసారి చూడండి నాణెం యొక్క అంటే ఒక లోహం ఇది ఈ లోహం అనేది ఈ లోహం అంటే ఎగ్జాంపుల్ ఇట్స్ టేక్ యాజ్ సిల్వర్ ఆర్ బ్రాంజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా ఒక లోహంగా పరిగణించండి ఈ లోహం విలువ అంటే ఈ లోహం యొక్క విలువ అనుకో ఎగ్జాంపుల్ తీసుకో ఈ లోహం యొక్క విలువ 50 రూపాయలు ఉంది ఈ లోహం యొక్క విలువ 50 రూపీస్ ఉంది మరి ఈ లోహం యొక్క ముక్క విలువ అంటే ఏంటి ఆ లోహం పైన ముద్రించినటువంటి విలువ ఆ లోహం పైన ముద్రించినటువంటి విలువ కూడా 50 ఉంది ఓకే అంటే లోహం యొక్క నిజ విలువ లోహం యొక్క నిజ విలువ లోహం యొక్క మార్కెట్ విలువ సమానము అయితే లోహం యొక్క నిజ విలువ లోహం యొక్క ముఖ విలువతో సమానమైనట్లయితే మనం దాన్ని మన స్టాండర్డ్ కరెన్సీ లేదా ప్రామాణికమైన ద్రవ్యము అనేటువంటి పేరుతో పిలుస్తాం దాన్ని మనం ప్రామాణికమైన ద్రవ్యము ఇంగ్లీష్లో అయితే దాన్ని స్టాండర్డ్ మనీ అనేటువంటి పేరుతో పిలుస్తాం లేదా మా స్టాండర్డ్ మనీ లేదా స్టాండర్డ్ కరెన్సీ అన్న తప్పులేదండి ఓకే అంటే కరెన్సీ అంటే మనం ఉపయోగించేటువంటి 20, 50 అవన్నీ ఉన్నాయి కదండి అవి కరెన్సీ మనీ అంటే ఏ వస్తువైనా కానీ కొనుగోలు మాధ్యమంగా ఉపయోగపడితే దాన్ని మనీ అంటాం ఓకే రెండు కూడా దగ్గర దగ్గర ఒకటే పదాలు కానీ స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది సో ప్రామాణిక ద్రవ్యం అంటే ఏంటి ఇప్పుడు ఒక లోహం యొక్క నిజ విలువ మార్కెట్ విలువతో సమానమైతే దాన్నే మనం ఏమంటామంటే మనము దాన్ని ప్రామాణికమైన ద్రవ్యము అనేటువంటి పేరుతో పిలుస్తాం ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నోటుని మనం చూసినట్లయితే ఈ మన దగ్గర ఉన్న నోటు యాక్చువల్గా ఇది 500 రూపాయల నోటు ఈ 500 రూపాయల నోటు అనేది ఒక పేపర్పై ముద్రించబడినటువంటి ద్రవ్యం ఇది మనందరం కూడా యాక్సెప్ట్ చేసినటువంటి ద్రవ్యం మరి దీని మీద ఏం రాస్తుంది అంటే దీని మీద ఏముంది 500 అనేటువంటి ముద్రను ఉన్నది కానీ దీని యొక్క నిజ విలువ 500 ఉందా క్వశ్చన్ నెంబర్ 1 ఇప్పుడు ఈ చిన్న పేపర్ యొక్క విలువ నిజంగా 500 ఉందా అంటే లేదు అంటే ఏంటి నిజ విలువ ఇది ఈ 500 నీ చేతిలో పట్టుకున్నటువంటి 500 తయారు చేయడానికి 3.5 రూపాయలు ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఇది ఈ పేపరు దీని మీద వేసినటువంటి ప్రింటింగ్ ఇది మొత్తము కూడా 3.50 రూపాయలు ఖర్చు అవుతుంది కానీ దీని మీద ఎంత ముద్రించింది 500 అని ముద్రించింది అంటే మీనింగ్ ఏంటి నిజ విలువ తక్కువ ఉండి మార్కెట్ విలువ ఎక్కువ ఉంటే
మార్కెట్ విలువ ఎక్కువ ఉంటే చూడు నిజ విలువ ఏమో తక్కువ మార్కెట్ విలువ ఏమో ఎక్కువ అంటే మార్కెట్ లో దీని ఎంతకు మార్చుకుంటున్నాం మనం మార్కెట్ లో దీని 500 రూపాయలుగా మార్చుకుంటున్నాం వాస్తవానికి దీనికి 500 రూపాయల విలువ ఉందా అంటే ఈ పేపర్ కి లేదు ఇప్పుడు ఈ పేపర్ మనం హౌషంగాబాద్ లో తయారు చేస్తాం ఈ పేపర్ ని మనం మైసూర్ లో ప్రింటింగ్ చేసుకుంటాం మైసూర్ లో ప్రింటింగ్ చేసినటువంటి ఈ పేపర్ బయటికి వచ్చేటప్పటికి అయ్యేటువంటి ఖర్చు ప్రభుత్వానికి 300 రూపాయలే కానీ మనం దీన్ని ఎంత మార్చుకుంటున్నాం 500 రూపాయలకు మార్చుకుంటున్నాం అంటే నిజ విలువేమో తక్కువ మార్కెట్ విలువేమో ఎక్కువ దాన్నే మనం టోకెన్ ద్రవ్యము అనేటువంటి పేరుతో పిలుస్తాం దాన్నే మనం టోకెన్ ద్రవ్యము అనేటువంటి పేరుతో పిలుస్తాం ఒకవేళ నిజ విలువ మార్కెట్ విలువ సమానమైతే ఒకవేళ నిజ విలువ మార్కెట్ విలువ సమానమైతే దాన్ని ఏమని పిలుస్తాం నిజ విలువ మార్కెట్ విలువ సమానమైతే దాన్ని మనం